సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎండ్ఆర్ కాలనీలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మొత్తం మురుస్తున్నాయి. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం మా భూములను ఇళ్లను పూర్తిగా త్యాగం చేశామని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాసిరకం ఇళ్లు నిర్మించి ఇచ్చారని, ఇప్పుడు వర్షాల కారణంగా లోపల రూములలో పూర్తిగా నీరు కారుతూ ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇంటి లోపల నేల మొత్తం కుంగిపోయిందని, గోడలకు తేమ వస్తుందని, పైన స్లాబ్ నుంచి వర్షం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమపై దయ చూపి ఇండ్లను బాగు చేసి ఇవ్వాలని మల్లన్న సాగర్ బాధితులు కోరుతున్నారు. ఈ అద్మానం ఉన్నది ఇల్లు, ఈ ఇండ్ల వంద పోతే భయం ఉన్నది. కరెంట్ షాట్ వస్తుందో మరి మేము అంత ఊరి చచ్చిపోతాము. అది ఒక జాగ పెట్టుకున్నప్పుడు నాకైతే ఒక పైస రాలి. చిన్న వానలకే ఉరుతుంది, మొత్తం పండొత్తలేదు, నిలబడొత్తలేదు. మరి మేము అంత చచ్చిపోయే కాలం వచ్చింది. మాది ఊరు కృష్ణాపురం, అది మల్లన్న సాగర్ లో అయింది సార్. మాకు ఈ రూమ్ లో డబుల్ బెడ్రూమ్ లా ఇచ్చి ప్యాకేజ్ తీసుకోక మేము బతుకమ్మ ఆశలతోటి పెట్టుకుంటే ఇగో ఈ ఆశ ఉన్న సార్ మొత్తం మారుస్తుంది. ఇది మాకు బియ్యం దడిచిపోతున్నాయి. అగో మేము చేసుకుంటే 50 రూపాయల బిడిల పని కూడా మొత్తం బూజెక్కినాయి. మా పరిస్థితి ఏంది సార్? ఇది కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోతామా? ఇంకా ఏమైతుందో తెలియదు. రాత్రి అంతా కరెంట్ పోయింది, వచ్చినా మానవులు లేరు. ఎట్లా కూర్చున్నా అట్లా కూర్చున్నాం. మా పరిస్థితి ఏంది? మాకు మా భర్త లేదు, నాకు ఒక బిడ్డ. నాకు మా పరిస్థితి ఏంది? మాకు మాది మల్లన్న సాగర్ పొందుకున్నారు. మేము జాగాలు ఇండ్లు అన్ని ఇచ్చినాము. మంచి ఇస్తాం మీకు ఇండ్లు అన్నారు. 5 లక్షలు 3 సంవత్సరాల నాడు ఇడిచిపెట్టినాము. అది ఇడిచిపెట్టి మళ్ళీ 3 లక్షలు పెట్టి కూడా మళ్ళీ మంచిగా ఇచ్చినాము. అయినా ఉంటలేదు. ఇప్పటికీ ఆ 10 లక్షలు పెడితే మాకు మంచిగా అయిపోతుండే. ఓ ఫ్లాట్ ఇస్తే అయిపోతుండే. మాది మేము కట్టుకున్నాము, ఉన్నాయని గుంజుకున్నారు. మమ్మల్ని నాగం చేసిర్రు. వచ్చేటి కూడా ఇంకా ఇళ్ళ పైసలు రాలేదు. ఇల్లు పైసలు ఇట్లా అడిగినాక ఇస్తామన్నారు, ఇప్పటికి ఇస్తలేరు. అందరం ఉండి లేవు, లేనల్లో ఉన్నాము. ఇటు చేసిండు మామూలు, మేము ఉంటే మాకు ఇబ్బందులు ఉండకపోవు. చాలా బాధ అవుతుంది సార్. ఏదన్నా చేయండి.